ఉత్తరాంధ్ర రాజకీయ నేత మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు। ఆయనకు ఇటివల కరోనా సోకగా విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చేరారు। కొన్ని రోజుల క్రిందట కరోనా నెగటివ్ వచ్చినా ఇతర అనారోగ్యాల నుంచి కోలుకోలేకపోయారు। करोना कारणంగా ఇతర అవయవాలు దెబ్బతినడంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు। ద్రోణంరాజు శ్రీనివాస్ మృతితో వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది। ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రస్తుతం విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్నారు। కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విప్పగా వ్యవహరించారు। విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు।